హాయ్ అండి, అందరూ బాగున్నారా? అమ్మ హెల్తీ వంటకాల ఛానల్కు స్వాగతం అండి. ఇవాళ నేను బొప్పాయికాయతో ఫ్రూటీ చేస్తున్నాను. మన ఇంట్లో చేసుకుంటే బయట కొనే కన్నా మన ఇంట్లో చేసుకుంటే బాగుంటుందని ఇంట్లోనే చేస్తున్నాను తయారీ. బొప్పాయికాయ అండి, దీనికి చెక్కు తీసేసి సన్నగా ముక్కలు కట్ చేస్తాను. ముందు మధ్య కట్ చేస్తున్నాను అండి. పచ్చి బొప్పాయికాయ అండి, పచ్చిగా ఉంది బొప్పాయికాయ, గింజలు ఇంకా బాగా పట్టలేదు. దీన్ని చెక్ తీస్తానండి. అన్నీ ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి, ఇలా సన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకుందాం. తవ్వని తీసి నీళ్ళు పోసి పెట్టానండి. ఇప్పుడు ఈ బొప్పాయి ముక్కలు సన్నగా సన్నగా కోసిన ముక్కలు ఇందులో వేస్తాము. ఇలా తిప్పుతున్నారండి మధ్య మధ్యలో. ఇవి కొంచెం సగం ఉడికినాక తీసేయాలి. 2 గ్లాసులు అండి, ఇది 1/2 కిలో పంచదార ఇప్పుడు. ఇది 1/2 కిలో వేసాను పంచదార. ఇది పొయ్యి మీద పెడతాను, నీళ్లు పోస్తున్నానండి. 1/2 కిలో పంచదారకి నూనె మీద పెట్టానండి పంచదార. ఇంకొంచెం ఉడకాలి. కలర్ చేంజ్ వచ్చింది చూసారండి, ఇలా ఉడితే చాలు. తీసేద్దాం ఇంకా. స్టవ్ ఆఫ్ చేస్తాను. పంచదార వేసాను రెండు. ఈ పంచదార చాలు ఇలా కరిగిపోయింది. పంచదార పాకం అక్కర్లేదండి దీనికి, ఇలా కరిగిపోతే చాలు పంచదార అనేది. ఇప్పుడు ఈ బొబ్బాస్కాయ ముక్కలు ఇందులో వేసేస్తాను. బొప్పాయి ముక్కలు అన్నీ ఇందులో వేసాము. కొంచెం ఉడకాలండి బంగారం మీద. ఉడితే బంగారం అనేది బొప్పాయి ముక్క పట్టుకుంటుంది. బంగారు పాకంలో ఉడికిపోయినాయండి బొప్పాయి ముక్కలు. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ వేసేస్తాము. ఇప్పుడు గిన్నె తీసుకుంటాను. ఇలా ఉడికిపోతే చాలండి, గిన్నెలా తీసుకుంటున్నా. ఇది కలర్ అండి, మిఠాయి రంగు. మిఠాయి రంగు వేస్తున్నా కలర్కి. ఇక 1 గంట సేపు ఇందులోనే ఉంచి తర్వాత ఆరబెడతానండి. ఇది ఎర్ర రంగు అండి, టమాటా రంగు. ఇది మిఠాయి రంగు కలుపుకున్నాం, ఇది టమాటా రంగు అండి. రంగు కలిపేస్తున్నాను అండి. ఇది 1 గంట సేపు ఇందులో ఉంచేస్తాను. ఇట్లా ఉంచినాక తర్వాత ఆరబెడతాను, చల్లారినాక ఆరబెడతానండి. ఈ పువ్వులు కూడా వేస్తున్నానండి, శంఖం పువ్వులు. ఈ బాగా మరిగేటప్పటికి రంగు వచ్చేస్తుందండి బ్లూ రంగులోకి.
Thank you.